నేను అడుగుతున్నా ఈ ముగ్గట మీద నుంచి సూటిగా కల్వకుంట చంద్రశేఖర్ రావును ఈ 9 సంవత్సరాలు 9 సంవత్సరాలలో ఏ ఉండరా నాయన ఉండు ఏ ఉండు ఏయ్ ఆపురా ఆయన ఉండు చెప్పే దీను 9 సంవత్సరాలు చంద్రశేఖర్ రావు గారు 10 బడ్జెట్లను ప్రవేశపెట్టిండు 10 బడ్జెట్లు మొత్తం కలిపితే 17,78,000 కోట్ల రూపాయలు 5,00,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చిండు మిత్రులారా సాధారణంగా వినండి చదువుకున్న పిల్లలు ఆలోచించండి 9 సంవత్సరాలలో 23,00,000 కోట్లు ఈ తెలంగాణ 4 కోట్ల ప్రజలు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి ఇస్తే ఒక్కొక్క నియోజకవర్గానికి సరాసరిగా 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే అవకాశం ఉంది మరి ఇయాల ఈ ములుగు గడ్డ మీద నుంచి నేను అడుగుతున్నా 20,000 కోట్ల రూపాయలు ఈ ములుగు నియోజకవర్గానికి ఇస్తే ఈ నియోజకవర్గంలో లగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి ప్రతి పేదవాడికి ఇల్లు ఇచ్చే అవకాశం ఉండే 23,00,000 కోట్ల బడ్జెట్ ప్రవేశపెడితే ఇయా 20,000 కోట్ల రైతు రుణమాఫీ బకాయి పడితే ఇప్పటి వరకు ఆ బకాయిలు తీర్చే ఆలోచన చేయలే 5,000 కోట్ల రూపాయలు బలహీన వర్గాల బిడ్డలకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెడితే 5,000 కోట్ల రూపాయలు ఇయాల చంద్రశేఖర్ రావు బకాయి పడ్డాడు అదే విధంగా నిరుద్యోగ యువకులకు 3,016 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తున్నాడు కానీ సింగ గవ్వ కూడా ఏ ఒక్క నిరుద్యోగికి ఇవ్వలేదు ఆనాడు కాంగ్రెస్ పార్టీ పేదవాడు వైద్యం అందక చచ్చకూడదు ప్రతి పేదవాడి కుటుంబానికి ఆ కుటుంబ సభ్యులు ఎంత ముఖ్యం ప్రాణ సమానమని ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తే ఇవాళ ఆరోగ్యశ్రీ 800 కోట్ల రూపాయలు కాయి పడ్డాడు ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే ఎక్కడ కూడా రైతు రుణమాఫీ జరగలే డబుల్ రూమ్ ఇల్లు ఇవ్వలే రైతులకు 3 ఎకరాల భూమి ఇవ్వలే ఫీజు రియంబర్స్మెంట్ చేయలే ఆరోగ్యశ్రీ పథకానికి నిధులు విడుదల చేయలే మరి నేను అడుగుతున్న చంద్రశేఖర్ రావును 23,00,000 కోట్లు ఎవడు ఎత్తుకుపోయాడు ఎవడు కొల్లగొండు ఎవడు 100 ఎకరాల భూములు సంపాదించుండు లక్షల కోట్ల రూపాయల దోపిడీ పాల్పడ్డాడని చెప్పి ఇయాలి ములుగు గడ్డ మీద నుంచి నేను అడుగునా ఈ దోపిడీకి నువ్వు నీ కుటుంబం కారణం కాదా 2001 నా ఆర్తి పెట్టక ముందు రబ్బర్ చెప్పు లేని నీ కుటుంబం ఇయాల వేల కోట్లకు పడగలెత్తి వందలాది ఎకరాలు హైదరాబాద్ చుట్టుముట్టూత ఫామ్ హౌసులు కొన్నారంటే ఈ దోపిడి నువ్వు కారణం కాదా అని చెప్పి నేను వేదిక మీద నుంచి నేను అడుగుతున్నా మిత్రులారా ఇవాళ 24,00,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు పేదలు అప్లికేషన్లు పెట్టుకున్నారు 50,00,000 మంది నిరుద్యోగ యువకులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు 5,000 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ కోసం బడుగు బలహీన వర్గాల బిడ్డలు ఎదురు చూస్తున్నారు ఇంత అరాచకం ఇంత అక్రమం ఇంత అన్యాయం తెలంగాణకు చేస్తూ ఇవాళ తెలంగాణను ఉద్ధరించినా ఇక రేపటి నుంచి దేశాన్ని ఉద్ధరిస్తానని ఆయన బయలుదేరాడు నేను అడుగుతున్నా ఇవాళ ఈ 9 ఏళ్లలో 10,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని అధికారిక లెక్క పోలీసుల ఎఫ్ఐఆర్ చెప్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన రైతు బీమా పథకంలో 4 ఏళ్లలో 80,000 మంది రైతులు చనిపోయినారు రైతు బీమా పథకాన్ని అమలు చేసినామని రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా లెక్కలు చెప్తున్నాయి
వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి గారు అధికారికంగా ఒప్పుకున్నాడు. ఇప్పుడు నేను మా అక్కల్ని మా బిడ్డల్ని అడుగుతున్నా, 20,000 మంది అట్లే చచ్చిపోయి 10,000 మంది ఇట్లా ఆత్మహత్యలు చేసుకుంటే వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో 100,000 మంది ఇవాళ చచ్చిపోతే సావులకు చంద్రశేఖరరావు గారు కామ్ కాదా అని నేను అడుగుతున్నా.